చేరుకుని అందరం ఒక చోట ఉండడానికి ముఖ్య ఉద్దేశం ఎన్ఆర్యు గారు నరసింహారెడ్డి ఉమ్మిడి మా ఉత్తరాధ్యక్షులు వారు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఎక్కువ స్పీచ్ చేయండి. మంగళ తోరణాలు, నాదస్వరం. మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే బంధువులంతా వచ్చి మీకోసం ఏమన్నామని ఒక 4-5 రోజులు వచ్చి ఉంటుందని చకచకా పనులన్నీ చేస్తూ ఉన్నట్టుగా ఉంది నిజంగా చూస్తుంటే. కాబట్టి ఇంతటి చక్కటి పాలకుల, సేవకుల, పోషకుల త్రివేణి సంగమమే ఈ రీయూనియన్ డే, అంటే టాంటెక్స్ పునఃసమాగమం దినోత్సవం, పునఃసమాగమ దినోత్సవం. కాబట్టి ప్రయత్నించొద్దు. ఇంతటి చక్కటి గత స్మృతుల పందిట్లో కొత్త రుచుల పరిమళంతో ఈ టాంటెక్ సంస్థ ఇందాక మీరు చూసినట్టుగా 28 వసంతాలు ఎంతో చక్కని అధ్యక్షుల, పాలక మండలి, పూర్వ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఆసక్తిగా ఉంది. అయితే ఈరోజు టాంటెక్స్ ఒకప్పుడు ఒక విత్తనం, ఒక మొక్క, ఒక పాది నుంచి ఒక గొప్ప వటవృక్షంలా తయారై ఎంతోమంది తెలుగు వాళ్ళకి నీడనిస్తూ, ఆ నీడలో మన సంస్కృతిని, భాషని పరిరక్షిస్తూ, ఇదే మన ఉద్యోగదేశం, టాంటెక్స్ ఉద్యోగదేశం. అయితే మనం బోయిల్లాగా ఈ పల్లవిని మోసాము, మన పని అయిపోయింది అనుకుంటే మాత్రం తప్పే. ఎందుకంటే ఈ పలకని మొయ్యాలంటే చాలా మంది సేవకులు కావాలి, పోషకులు కావాలి, పాలకులు కావాలి. నిత్యం మన అనుభవాన్ని అన్నింటినీ కలబోతగా చేసి ఈ తెలుగు పలకని ముందుకు నడిపిస్తూ మనం ఇంతకు ముందు ఏం నేర్చుకున్నాము, ఇంక ఏం చేస్తే బాగుంటుంది సంస్థలో అని ముందుకు పోతూ తెలుగు పలకని మోస్తూ తెలుగు సుగంధాన్ని తెలుగు వారందరికీ నిత్యం పంచుతూ మీ కార్యవర్గ, పోషక, పాలక, బోధకులు అందరికి కూడా స్వాగతిస్తూ ఈ టాంటెక్స్ పునఃసమాగమ దినోత్సవానికి మరొకసారి స్వాగతిస్తూ తరువాతి కార్యక్రమం మొదలు పెట్టాలని మా సాంస్కృతిక శాఖ వారికి విజ్ఞప్తి. ధన్యవాదాలు. ఇంకా మన కార్యక్రమం మొదలుపెట్టండి. నేటి వ్యాఖ్యాతలు వారిని ఒకసారి నేను వేరు పైన పిలుస్తాను. పవన్ నటువా, అలాగే మనకి వెంకట మునుకుట్ల గారు, జ్యోతి వాళ్ళ గారు కూడా ఉన్నారు. పవన్ని వేరు పైన ఆహ్వానిస్తాను. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మీకు ముందుగానే ఒక విషయం చెప్పాలి. నన్ను టాంటెక్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు యాజ్ అ వార్నింగ్ చెప్పారనమాట, మీరు ఇంగ్లీష్ ఎక్కువ వాడకండి, తెలుగులో మాట్లాడండి, హర్ట్ అవుతారని. కానీ తెలుగులో మాట్లాడితే ఎక్కువ హర్ట్ అవుతున్నారు. సో అందుకని ఐ ట్రై టు మేనేజ్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో అందుకే ఒక రిక్వెస్ట్. ఇప్పుడు మనకు నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఒక నృత్యం, అది మధురాష్టకం, పర్ఫార్మ్ బై కృష్ణవేణి కుట్రూరు ఫ్రమ్ ది డాన్స్ స్కూల్, ఆర్టిస్టిక్ డైరెక్టర్ ఆఫ్ నటరాజ్ ఒడిస్సీ కళామందిర్. మధురాష్టకం అనేది శ్రీకృష్ణుడి గురించి రచించిన ప్రాచీనమైన, చాలా పవిత్రమైన స్తుతి అండి. ఇది శ్రీ వల్లభాచార్యులు గారు రచించినారు. శ్రీకృష్ణుడి గురించి తన కళ్ళు, నవ్వు, ముఖము, అదరాలు అలాంటి భౌతిక విశేషాలే కాకుండా తాను తిరగాడిన యమునా తీరము, గోల్ని కాయడము, వెన్న దొంగిలించడం లాంటివి కూడా చాలా తీయగా ఉంటాయని రచించబడింది. ఇలా శ్రీకృష్ణుని గురించి ఉన్నవన్నీ, తన స్వరూపాలే కానివ్వండి, తన పరిసరాలే కానివ్వండి,
అవన్నీ తేనెలో ముంచి తీసినట్టు తీయగా చాలా మధురంగా స్వచ్ఛగా ఉంటాయని ఈ మధురాష్టకం ద్వారా మనం ఆ భగవంతుడిని స్మరిద్దాం. థ్యాంక్ యూ.